हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल इस्मार्ट रेश्मश्री। एला उन्नारंदरू? नेनु बागुन्नानु, मीरु एला उन्नारो कामेंट सेक्शन लो कामेंट चेयंडी। सो ई रोज वच्चेसी ओक रिक्वेस्टेड वीडियो अंडी इदी। చాలా మంది నన్ను పర్సనల్గా క్వశ్చన్ చేశారు, ఏంటి అంటే మీ బేబీ బాయ్ హార్ట్ రేట్ ఎంత ఉందో కొంచెం మాకు చూపించండి అనేసి। సో ఈరోజు వచ్చేసి నేను నా బేబీ బాయ్ హార్ట్ రేట్ గురించి నేను మీకు చూపించబోతున్నాను। అన్ని స్కానింగ్స్లో తీస్తారు కదా హార్ట్ రేట్, అది ఎలా ఉంది అనేసి మీతో షేర్ చేసుకోబోతున్నానండి, ఓకేనా। అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్। సో ఇదొచ్చేసి నాకేంటి అంటే 30th తీసారండి, నవంబర్ 30th 2020 తీయడం జరిగింది। ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్కి చెకప్కి వెళ్తాం కదా, అప్పుడు తీశారు। సో అదొచ్చేసి నాకు 9th వీక్లో తీశారు, అప్పుడు వచ్చేసి నాకు హార్ట్ బీట్ ఎంత ఉందండి, 165 బీట్ పర్ మినిట్ ఉంది। ఇది స్టార్టింగ్ కాబట్టి కొంచెం హార్ట్ రేట్ అనేది ఎవరికైనా ఎక్కువగానే ఉంటుందండి। సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఎన్టీ స్కాన్ తీయడం జరిగింది, ఆ ఎన్టీ స్కాన్లో మన నాకు హార్ట్ రేట్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం కదండి। సో ఇక్కడ వచ్చేసి నాకు 19th 12th చేశారు, డిసెంబర్ 19th 3 మంత్స్లో చేస్తారు కదా ఎన్టీ స్కాన్ అనేది, అప్పుడు చేశారు। అప్పుడు వచ్చేసి వీక్ నాకు 12 వీక్స్లో చేశారన్నమాట, అప్పుడు కూడా నాకు ఎఫ్హెచ్ఆర్ అనేది 170 బీట్ పర్ మినిట్గా ఉంది, అంటే 5% ఎక్కువగా వచ్చిందన్నమాట, 170 ఉంది హార్ట్ బీట్ అనేది। ఇది వచ్చేసి నాకు 12th వీక్స్లో చేశారండి। సో కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారు ఏమని, అసలు ఈ బేబీ బాయ్ పుట్టాడా లేకపోతే పుడతాడు అనుకొని చేస్తున్నారా అండి? లేదండి, నాకు బేబీ బాయ్ పుట్టాడు, ఆల్రెడీ 1.5 మంత్ కంప్లీట్ అయింది। మీరు చూడాలనుకుంటే వీడియోలోకి వెళ్ళి కూడా చూడొచ్చు, ఓకేనా। డౌట్ క్లియర్ డౌట్ అడిగిన వాళ్ళకి క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను। సో నెక్స్ట్ వచ్చేసి మనకి టీఫా స్కాన్ చేస్తారు కదా, అనమలీ స్కాన్ అనేది, అది చేసినప్పుడు నాకు హార్ట్ రేట్ ఎంత వచ్చిందో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్। సో ఇక్కడ చూడండి, నాకు అనమలీ స్కాన్ అనేది 23rd 2nd మంత్న చేశారు, నాకు 25th 6 మంత్స్ ఎంటర్ అవుతాయి। సో నాకు 23rd చేశారన్నమాట, ఒక 2 డేస్ అయితే 6 మంత్స్ వస్తాయనే ముందు చేశారు ఈ టీఫా స్కాన్ అయితే। సో అప్పుడు మరి ఎంత ఉంది ఎఫ్హెచ్ఆర్ అనేది, ఎఫ్హెచ్ఆర్ అనేది నాకు 160 బీట్ పర్ మినిట్ ఉంది। ఎఫ్హెచ్ఆర్ అంటే ఏంటి అని అడిగారండి, ఎఫ్హెచ్ఆర్ అంటే ఎఫ్ అంటే ఫిటల్, హెచ్ అంటే హార్ట్, ఆర్ అంటే రేట్ అన్నమాట। ఫిటల్ హార్ట్ రేటు 160 బీట్ పర్ మినిట్ ఉంది, నాకు టీఫా స్కాన్లో కూడా 160 బీట్ ఉంది, ఇక్కడ కూడా నాకు ఎక్కువగానే వచ్చింది। సో ఇది వచ్చేసి నాకు ఏ వీక్లో చేశారండి, ఇక్కడ చూడండి మీరు ఇంప్రెషన్లో కనుక చూసినట్లయితే నాకు ఇక్కడ 21 to 22 వీక్లో చేశారు, అప్పుడు హార్ట్ రేట్ వచ్చేసి 160 బీట్ పర్ మినిట్గా ఉంది। సో నెక్స్ట్ వచ్చేసి నాకు మళ్ళీ 6 మంత్స్ ఎండింగ్లో చేశారండి, 7 మంత్స్ పడ్డ తర్వాత గ్రోత్ స్కాన్ అనేది, అప్పుడు కూడా చూడండి ఇక్కడ 26th 3rd మంత్ చేశారు 2021, ఇక్కడ వచ్చేసి ఎఫ్హెచ్ఆర్ ఎంత ఉంది, 141 బీట్ పర్ మినిట్ ఉంది। ఇక్కడ 4 చాంబర్స్ వ్యూ విజువలైజ్డ్ అని ఉంది, ఇక్కడ వచ్చేసి పిటల్ హార్ట్ రేట్ ఎంత ఉంది 141, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మాత్రమే నాకు తక్కువగా వచ్చింది। ఇది తక్కువగా రావడానికి కారణం ఏంటంటే నాకు లైకర్ అనేది ఎక్కువగా ఉండి బేబీ మూమెంట్ ఎక్కువగా తెలియక హార్ట్ రేట్ అనేది తక్కువగా వచ్చింది, అంతేకాకుండా జర్నీ చేయడం వలన కూడా హార్ట్ రేట్ అనేది తక్కువగా ఉంది। సో ఇది వచ్చేసి ఏ వీక్లో ఉంది నాకు ఇక్కడ చూడండి, 26th to 27th వీక్లో చేశారు, అప్పుడు నాకు 141 బీట్ పర్ మినిట్ ఉంది। సో నెక్స్ట్ 8th మంత్ స్కానింగ్ కూడా ఉందండి, 8th మంత్ స్కానింగ్లో ఎంత వచ్చింది చూడండి। సో ఈ 8th మంత్ స్కానింగ్ అనేది నాకు 25th 2011 చేయడం జరిగింది, 25th 2021 చేశారు, ఇక్కడ వచ్చేసి నాకు ఎఫ్హెచ్ఆర్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ వచ్చేసి ఫిటల్ హార్ట్ రేటు నాకు 150 బీపీఎం ఉంది, ఫిటల్ హార్ట్ రేట్ ఎంత ఉంది 150 పర్ మినిట్, ఇంత 150 వచ్చిందండి। ఇది ఏ వీక్లో వచ్చింది, అప్పటికి నాకు తీసినప్పుడు నాకు వీక్స్ ఎంత అంటే 33 వీక్స్ 6 డేస్ అన్నమాట, ఈ 8th మంత్ స్కానింగ్లో తీసినప్పుడు 33 వీక్స్లో నాకు హార్ట్ రేట్ అనేది 150 బీట్ పర్ మినిట్ ఉంది, బీపీఎం అంటే బీట్ పర్ మినిట్ అన్నమాట। సో ఇంకా 9th మంత్ వచ్చాక మళ్ళీ స్కాన్ చేస్తారు డెలివరీ ముందు, ఆ డెలివరీ ముందు స్కానింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 9th 6th జూన్ 9th వెళ్ళాను స్కాన్ చేపించుకోవడానికి, అప్పుడు వచ్చిన హార్ట్ రేట్ ఎంత అండి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు ఫిటల్ హార్ట్ రేట్ వచ్చేసి 155 బీట్ పర్ మినిట్ ఉంది, ఇక్కడ వచ్చేసి 155। సో నాకు ఆల్ స్కానింగ్స్లో ప్రతి ఒక్క స్కానింగ్లో నాకు 155 కంటే ఏబోనే వచ్చింది,
ఒక 6 మంత్స్ స్కాన్లో మాత్రమే నాకు ఏంటి 141 వచ్చింది ఎందుకు అనేది కూడా నేను మీకు రీజన్ చెప్పాను కదండి. సో ఇదండి నాకు హార్ట్ రేట్, నా బేబీ బై కంప్లీట్ హార్ట్ రేట్ అన్నమాట. నాకు ఇంకొకటి ఏంటి అంటే నాకు డెలివరీకి డెలివరీ చేసే రోజు కూడా ఒక స్మాల్ స్కాన్ చేయడం జరిగిందండి. ఆ స్మాల్ స్కాన్లో ఆ రోజు కూడా నాకు హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. మీరు చూసినట్లయితే గమనించినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎఫ్హెచ్ఆర్ గుడ్ అని ఉంది, ఇక్కడ +163 బీట్ పర్ మినిట్ ఉంది. నాకు ఇంకో 2-3 అవర్స్లో సిజేరియన్ చేస్తారనే ముందు కూడా నేను స్కాన్ చేశారు, అంటే బేబీ హార్ట్ రేట్ ఎంత ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉందని తెలుసుకోవడానికి. సో ఆ రోజు కూడా నాకు ఇక్కడ 163 రావడం జరిగింది. సో ఇది అండి నా బేబీ బాయ్ కంప్లీట్ హార్ట్ రేట్, ఇది మీతో షేర్ చేసుకున్నాను. దీని గురించి కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.